హాయ్ హలో, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ను పూర్తి చేయడంలో విఫలం కావడమే కాకుండా గాయాలు కొని తెచ్చుకోవడంతో ఇంటి సభ్యులపై బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ముఖ్యంగా శ్రీముఖిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బిగ్ బాస్ ఆమెకు శిక్ష ఖరారు చేశారు. బిగ్ బాస్ 3వ సీజన్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. బుధవారం నాటి 18వ ఎపిసోడ్లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రచ్చరచ్చ అయింది. గాజు పెట్టెలో ఉన్న డబ్బులను కొట్టేయడానికి శ్రీముఖి డంబెల్తో అద్దాలను పగలగొట్టగా రవికృష్ణ చేత్తోనే అద్దం పగలగొట్టి డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. దీంతో ఆయన మణికట్టుకి గాయమైంది. ఈ విషయంలో రోహిణి మినహా మిగిలిన సభ్యులంతా శ్రీముఖిని తప్పుబట్టారు. ఆమె వల్లే రవికృష్ణకు గాయమైందని నిందించారు. బిగ్ బాస్ రవికృష్ణను మెడికల్ రూమ్లోకి పంపి వైద్యం కూడా అందించారు. అక్కడతో ఎపిసోడ్ ముగిసింది. ఇక గురువారం నాటి 19వ ఎపిసోడ్లో ఈ టాస్క్ గురించే ప్రధాన చర్చ జరిగింది. ఇంటి సభ్యుల చర్యను సీరియస్గా తీసుకున్న బిగ్ బాస్ వారికి క్లాస్ పీకారు. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్లిన రవికృష్ణ ఈ విషయంలో తన తప్పు ఉందని బిగ్ బాస్ కి క్షమాపణలు చెప్పారు. అయితే అద్దం పగలగొట్టమని రవికృష్ణను ప్రోత్సహించిన శ్రీముఖి చర్యను బిగ్ బాస్ తప్పుబట్టారు. దీనికి శిక్షగా వచ్చే వారం ఎలిమినేషన్ కు శ్రీముఖిని బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేశారు. బెడ్ పై భర్త వరుణ్ సందేశ్ ఛాతిపై వాలిపోయిన వితికా షేరు కంట తడి పెట్టుకుంది. ఒకటే ఏడుపు, అసలు ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ఆమెను రాహుల్ ఓదార్చాడు. టిష్యూలు తీసుకొచ్చి కళ్ళు తుడిచాడు. టాస్క్ లో జరిగిన గొడవ గురించి తలుచుకొని ఏడుస్తున్నావా అంటూ వరుణ్ సందేశ్ తన భార్యను అడిగాడు. అవును అంటూ చిన్నగా వితిక తల ఊపింది. ఇక వరుణ్ రాహుల్ కలిసి వితికను ఓదార్చారు. టిష్యూకి మొత్తం లిప్స్టిక్ అంటుకుంది చెల్లెమ్మ అంటూ రాహుల్ నవ్వించే ప్రయత్నం చేశాడు. ముందుగా అలీని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచారు. ఈయనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేస్తే తర్వాతి వారం నామినేషన్ నుంచి సేఫ్ అవుతారని అలీకి బిగ్ బాస్ చెప్పారు. ఒకవేళ ఈ సీక్రెట్ టాస్క్ గురించి ఎవరితో అయినా చెబితే తర్వాతి వారం ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతారని అలీకి బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఎవరి కంటా పడకుండా ఒక సీక్రెట్ రూమ్లోకి వెళ్లాల్సి ఉంటుందని అలీకి బిగ్ బాస్ చెప్పారు. అలీ తర్వాత పునర్నవిని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. ఆమెకి కూడా సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అలీకి చెప్పిన నిబంధననే చెప్పారు. అలీని రాత్రి సీక్రెట్ రూమ్లోకి వెళ్లమని చెప్పిన బిగ్ బాస్ పునర్నవిని తెల్లవారిన తర్వాత వెళ్లాలని ఆదేశించారు. రాత్రి అందరూ పడుకున్నాక 1:30 సమయంలో ఎవరి కంటా పడకుండా అలీ సీక్రెట్ రూమ్లోకి వెళ్లాడు. ఆ తర్వాత ఉదయం 7:30 ఎవరి కంటా పడకుండా పునర్నవి సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది. ఉదయం 8 స్పీకర్లలో భారతీయుడిలోని మాయా మచ్చింద్ర పాట ప్లే అయింది. ఈ పాటతో ఇంటి సభ్యులంతా నిద్రలేచి స్టెప్పులు వేసుకుంటూ కాలకృత్యాలు తీర్చుకున్నారు. అయితే అలీ పునర్నవి కనిపించకుండా పోవడంతో రవికృష్ణ వాళ్ళని వెతకడం మొదలుపెట్టాడు. అలాగే రోహిణి కూడా నవి ఎక్కడా అంటూ అందరినీ అడిగింది. కానీ వారిద్దరూ ఎక్కడా కనిపించకపోవడం ఇంటి సభ్యులకు ఇది మిస్టరీగా మారింది. అయితే ఎవరూ పెద్దగా కంగారు పడలేదు. బిగ్ బాస్ వాళ్ళను ఎక్కడో దాచి ఉంటారని అనుకున్నారు. అలీ పునర్నవీలు సీక్రెట్ రూమ్లో నుంచి బయటికి వెళ్లాలంటే ఇంటి సభ్యులకు 2 త్యాగాలను సూచించాలని బిగ్ బాస్ వాళ్ళని అడిగారు. దీంతో వారిద్దరూ చెప్పులు పెరుగు చెప్పారు. ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరినీ బిగ్ బాస్ లివింగ్ రూమ్లోకి పిలిచారు. అలీ పునర్నవి మళ్ళీ ఇంట్లోకి రావాలని ఎంతమంది కోరుకుంటున్నారని అడిగారు. హిమజ, బాబా భాస్కర్ తప్ప మిగిలిన సభ్యులంతా అలీ పునర్నవి మళ్ళీ రావాలని కోరుకున్నారు. అయితే ఎవరైతే వాళ్ళిద్దరూ రావాలని కోరుకున్నారో వాళ్ళు 2 త్యాగాలు చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పారు. ఇంట్లో చెప్పులు వేసుకోకూడదని, భోజనంలో పెరుగు ఉండదని తెలిపారు. అలాగే మగ సభ్యులు 4 మ్యాట్రసెస్ రవికి ఇచ్చినవి కాకుండా పాలు గుడ్లు స్టోర్ రూమ్ లో పెట్టేయాలనే కండిషన్ పెట్టారు. దీనికి వారు సమ్మతించారు. అయితే చెప్పులు వేసుకోకూడదు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు శ్రీముఖి అమ్మో కాళ్ళు పాడైపోతాయి అని షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. కానీ ఆ త్యాగానికి ఒప్పుకుంది. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Palpuli. Hi, this is Ananya Nagarla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.